నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కరోనా మళ్లీ వీర విజృంభణ చేస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఏపీ తెలంగాణల్లోనూ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉన్నాయా? ఉంటే ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నాయి? ఆ జాగ్రత్త, ఆ అప్రమత్తత సరిపోతుందా? కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేసేంతగా మనం సన్నద్ధంగా ఉన్నామా? ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు ఆలోచింపచేస్తున్నాయి. మనం చేసుకున్న ఏర్పాట్లు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెక్కిరిస్తున్నాయి. జాగ్రత్త, ప్రాణాలు కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం. ప్రభుత్వంగా చేయాల్సింది చేయాలి కదా అని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సదా అనుసరణీయం. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బార్లు, థియేటర్ల వద్ద ఆంక్షలు అమలు చేయడంపై హైకోర్టు మండిపడింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు వేగవంతం చేయాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, రోగులకు చికిత్స, నియంత్రణపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10% కూడా లేవని పేర్కొంది.
కరోనా కేసులు పెరుగుతున్నాయని స్కూళ్లు మూసివేసిన ప్రభుత్వం బార్లు పబ్బులు థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. వివాహాలు అంత్యక్రియల్లో ప్రజలు గుమ్మిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కరోనా పాజిటివ్ మరణాల రేటు ఎప్పటికప్పుడు వెల్లడించాలని, బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలిపేలా సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షలు భారీగా పెంచాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని, అనాథ వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలు, నిబంధనలు పాటించని వారిపై నమోదు చేస్తున్న కేసులు, జరిమానాలకు సంబంధించిన వివరాలను 48 గంటల్లోగా తమకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలేంటి, ఏ అంశాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది, ఆ వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. రోజు రోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. తొలుత 100లో ఉన్న కేసులు ప్రస్తుతం 1500కి చేరువలో చేరింది. గడిచిన 24 గంటల్లో దాదాపుగా 1498 కేసులు నమోదైతే, ఒక జిహెచ్ఎంసీ పరిధిలోనే 393 కేసులు, అట్లనే నేతల్ మల్కాజ్గిరి జిల్లాలో 205, అటు రంగారెడ్డి జిల్లాలో 165 కేసులు, అంటే హైదరాబాద్ పరిధిలోనే దాదాపుగా 800కు పైగా కేసులు నమోదవుతూ కలకలం సృష్టిస్తుంది. దీనిపైన హైకోర్టులో వివిధ కేసులు నమోదయ్యాయి, వివిధ పిటిషన్లు దాఖలయ్యి దానిపైన నిన్న విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది, అటు ప్రభుత్వం తీరుపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటి, నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అనే దానిపైన హైకోర్టుకి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వం సమర్పించింది. కరోనా పరీక్షలు ప్రతిరోజు నిర్వహించే పరీక్షలు, అట్లనే చికిత్స అందజేయడానికి ఆయా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, అట్లనే నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపైన ప్రభుత్వం ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలన్నింటినీ కూడా మూసేశాం, విద్యాలయాలన్నింటికీ కూడా సెలవు ప్రకటించామంటూ చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. కేవలం విద్యా సంస్థలు మూసివేస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుందా, మరి బార్లు వైన్ షాపుల దగ్గర పరిస్థితి ఏంటంటూ కూడా, పబ్బులు థియేటర్లు తదితర వాటిల దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మిగూడుతున్నారు, వాటిపైన ఎందుకని ఆంక్షలు విధించడం లేదో తెలపాలంటూ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అంటే వాటిపైన కూడా ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నామంటూ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోపక్క కరోనా పరీక్షలు నిర్వహించడం కూడా అత్యంత తక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నారు, కేవలం 10% మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు, మిగతావన్నీ కూడా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా హైకోర్టు దృష్టికి వచ్చిందంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో పరీక్షలను గ్రాడ్యువల్ గా పెంచుతున్నాం, దశల వారీగా పరీక్షలు పెంచుతున్నామంటూ బిఎస్ ప్రసాద్ చెప్పడానికి కూడా తప్పు పట్టింది. రెండో వేవ్ కమ్మేస్తూ, కరోనా సెకండ్ వేవ్ కమ్మేస్తున్న సమయంలో ఇటువంటి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నెమ్మదిగా చేయడం ఏంటి, ఇప్పటికే పరీక్షలను పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో ట్రేస్ ట్రీట్మెంట్, అట్లనే ఇంకో 3 టీలు వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనట్టు కూడా, టెస్ట్ ట్రేస్ అండ్ ట్రీట్ ఈ మూడింటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదనట్టు కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం మీద అటు కరోనా ఏదైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఈ కోవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎంత జరిమానా విధించారు, ఎంతమంది పైన కేసులు నమోదు చేశారో కూడా పూర్తి స్థాయి వివరాలు తెలపాలి రేపట్లో అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక కరోనా పాజిటివ్లు సంఖ్య ప్రతిరోజు ఎన్ని కరోనా పాజిటివ్లు వస్తున్నాయి వాటిని వివరాలన్నింటినీ కూడా వెల్లడించాలంటూ కూడా హైకోర్టు
తెలపడం జరిగింది. అంతేకాకుండా బస్ స్టాండ్లు ప్రజా రవాణా ఏదైతే ఎక్కువ శాతం వినియోగిస్తూ ఉంటామో ప్రజా రవాణా వ్యవస్థలో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వాటిపై అటువంటి చోట్ల విస్తృతమైన ప్రచారం కూడా కల్పించాలి. కరోనా నివారణ కోసం కానీ కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఎటువంటి ప్రజా రవాణా వ్యవస్థల వద్ద భారీ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా చికిత్సా కేంద్రాలపైన వివరాలు, ఎక్కడెక్కడ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలంటూ కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అట్లనే అనాథ వృద్ధాశ్రమాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటికే వ్యాక్సినేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే 45 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వ్యాక్సినేట్ ఇచ్చే పని కూడా ప్రభుత్వం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద అటు కరోనా కట్టడికి కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు రాబోయే 24 గంటలు అంటే 48 గంటలు రేపటిలోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, అట్లనే నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలకు చోట్లు పొడిచి ఎవరైతే బయట బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారో లేకుంటే కోవిడ్ ప్రోటోకాల్ని పాటించడం లేదు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా పూర్తి స్థాయి నివేదిక రేపటిలోగా కోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఒక నివేదికనైతే సమర్పించింది. రోజువారీ జరుగుతున్న అయితే టెస్టులు కావచ్చు, అట్లనే యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివ్ రోజు ఎంతమంది వస్తున్నారో, అట్లనే మరణాల సంఖ్య పూర్తిగా ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ఓకే పవన్, హైకోర్టు వ్యక్తం చేసిన సందేహాలన్నీ ఇప్పటి వరకు సబబ్గానే ఉన్నాయి. అయితే వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యలు కనపడడం కూడా లేదు కదా, దీనికి ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు? అయితే ఇప్పటికే దీని వ్యాప్తి నిరోధానికే తాము విద్యాలయాలన్నీ కూడా బంద్ చేశామంటూ ప్రభుత్వం కోర్టు దృష్టి తీసుకొచ్చింది. తొలుత ఇప్పటి వరకు దాదాపుగా 1000 మందికి పైగా విద్యార్థులు వేర్వేరు గురుకులాల్లో కావచ్చు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కరోనా బారిన పట్ల ఒక అంత ఆందోళన కలిగించే విషయం కాబట్టి వెంటనే చిన్నారులు ఎవరు కూడా కరోనా బారిన పడకుండా, చిన్నారులు కనుక కరోనా బారిన పడినట్లయితే వాళ్ళలో రోగాల లక్షణాలు బయటకు వచ్చే అవకాశం ఉండదు, వాళ్ళకి సహజంగానే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. వారి ద్వారా కుటుంబ సభ్యులకు, కుటుంబ సభ్యుల ద్వారా ఇతరులకు పెద్ద ఎత్తున వ్యాధి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందుగా విద్యాలయాల దగ్గర మేము ఆంక్షలు అమలు చేస్తామంటూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఏదైతే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందో ప్రజా రవాణా వ్యవస్థలు కావచ్చు, అటు కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన బార్లు, థియేటర్లు, పబ్బుల వ్యవహారంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా తెలిసింది. ఇప్పటికే థియేటర్లలో కేవలం 50% ఆక్యుపెన్సీని మాత్రమే అనుమతిస్తున్నాం, 100కు 100% సీట్లు ఆక్యుపెన్సీ కాకుండా కేవలం కదం థియేటర్ వరకు మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలని కూడా నిర్ణయించినట్లు కూడా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు మొట్టికాయలు వేసినప్పుడు లేదా ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినప్పుడు లేదా విపక్షాలు విమర్శించినప్పుడు యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మరో 3 నెలల పాటు గడ్డు రోజులే ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ ఓ హెచ్చరిక చేసి వదిలేసింది. గత ఏడాది కంటే ఈసారి 3 రెట్ల కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనాలు కూడా వేసింది. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తీవ్రంగా కేసులు పెరుగుతాయని చెప్పింది. గత ఏడాది ఆయా నెలలతో పోలిస్తే అవి 3 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి, విస్తరణ తీవ్రత ఊహకు అందని విధంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్ ను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఇంతటితో సరిపోతుందా? హైకోర్టు లేవనెత్తిన అంశాలు పరిగణలోకి వస్తాయా అంటే అధికారుల వద్ద జవాబు లేదు. టెస్టింగ్, ట్రాకింగ్ చేయడంతో పాటు హోమ్ ట్రీట్మెంట్ కిట్లను పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించిన అమలు కనిపించడం లేదు. టెస్టులు, వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రాంతాల వారీగా చేపట్టాలని, కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాలని, అన్ని ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం సిద్దం చేయాలంటూ ఆదేశాలైతే ఇచ్చినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు 4 లక్షల కిట్లు సిద్దమైనట్లు పేర్కొంటున్నా
ఎక్కడా స్పష్టమైన లెక్కలు లేవు. ఇక ఉత్తర తెలంగాణకే వరదాయిని అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిస్థితిని మా కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కేసుల యొక్క సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. తాజాగా ఏటూరు నాగారం తాడ్వాయి మొలుగు ఏజెన్సీకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కోవిడ్ యొక్క విస్తరణ మాత్రం పెరుగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మొట్టికాయలేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించడంలో తీవ్రంగా విఫలమైందంటూ కూడా ఇటు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇది ఉత్తర తెలంగాణ జిల్లాలకు అతిపెద్ద హాస్పిటల్గా ఉన్న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కనీసం కోవిడ్-19 శాంపిల్ కలెక్షన్ యూనిట్ అంటే మామూలుగా టెస్టులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ కు సంబంధించిన టెస్టులు మాత్రం ఇక్కడ ఎక్కడ జరగడం లేదు. దాదాపు ఓపీ విభాగానికి సంబంధించి ఇక్కడ ఓపీ విభాగమే ఒక రోజు దాదాపు 3000 నుంచి 5000 మధ్య ఓపీ విభాగం ఉంటుంది. ఇటు దాదాపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నాయి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లాకు చూసుకుంటే ఇటు జమ్మికుంట, హుజరాబాద్ లాంటి ప్రాంతాల, హుస్నాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి రోగులు వచ్చి ప్రతిరోజు కూడా రోగ నిర్ధారణ పరీక్షలు కావచ్చు, ఇటు ఓపీ చిన్న చిన్న జబ్బులకు కూడా చూపించుకునే పరిస్థితి. కానీ ఇక్కడ కోవిడ్కు సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్టులు జరగడం లేదు. సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పలుమార్లు కూడా పర్యటించారు. ఇటు జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, సత్యవతి రాథోడ్, ఇద్దరు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ కూడా వరంగల్ ఎంజెంకు పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామంటూ చెప్తున్నారే. కానీ కోవిడ్ విస్తరిస్తున్న ఈ తరుణంలో ఇక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ సంబంధించి వరంగల్ జిల్లా వాసులు మనతో ఉన్నారు. అసలు కోవిడ్ సంబంధించి కోవిడ్ విస్తరిస్తుంది, ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి, ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించడంలో వరంగల్ ఎంజెం హాస్పిటల్లు వైద్యులు విఫలం చెందారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఎంత దారుణం అంటే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. కనీసం కోవిడ్ ఒకసారి వచ్చేసి లాక్డౌన్ అతి భయంకరంగా లాక్డౌన్ ప్రవేశపెట్టిన తర్వాత సామాన్యుని నడ్డు విరిగింది. చేసుకోలేని పని చేసుకుందామంటే పని లేకుండా చాలా దీనావస్థలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు చేసుకోవడానికి కూలో నాలో చేసుకుంటూ భయం భయంగా బతుకుతున్న ఈ తరుణంలో సెకండ్ వేవ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. కనీసం గతంలో ఉన్న దాన్ని గుణపాఠంగా తీసుకొని ఇప్పుడు ఏదైతే టెస్టులు చేసుకుంటూ వీళ్ళందరినీ దూరం పాటించుకుంటూ ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఫెయిల్ అయింది. హైదరాబాదు తర్వాత అతిపెద్ద నగరం అంటారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తాం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తాం అని చెప్పిన ఈ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మాత్రం ఇప్పటి వరకు కరోనా రోగులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. ఇక్కడ టెస్టులు చేయాల్సిన ఆర్టీపీసీఆర్ టెస్టులు ఏదైతే ఉన్నదో మామూలుగా ఒకరోజు చేసే చిన్న చిన్న టెస్టులు చేసి నిర్ధారణ చేసి వాళ్ళు లేదు ఉన్నది అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు అనేది చేయట్లేదు. దాని ద్వారా ఒకవేళ రోగి నిర్ధారణ అయితే కరోనా వాళ్ళను క్వారంటైన్లో ఉంచితే దీని ద్వారా కొంత రోగము వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కానీ ఉన్నోళ్ళు వచ్చినోళ్ళు చెప్తలేరు. ఒకవేళ బులెటిన్ విడుదల చేసేది ఆ బులెటిన్ కూడా వీళ్ళు విడుదల చెప్తలేరు. గతంలో కనీసం కరోనా వచ్చిందంటే 15-20 ఇండ్ల దగ్గర వాళ్ళు పిచికారీ చేసేది, హైడ్రోక్లోరోఫైడ్ ద్రావణం, అటు ఎవరు వెళ్ళొద్దని చెప్పేది పోలీసు వాళ్ళు చర్య తీసుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ చేతులు ఎత్తేసి మీరే మాస్కులు పెట్టుకోండి, మీ ప్రాణానికి భయం లేదా, మా దగ్గర ఏం లేదు, లాక్డౌన్ పెడితే మళ్ళా దివాలా తీస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు వైద్యానికి కేటాయించడమని చెబుతూ ఉన్నారు బడ్జెట్లో, కానీ నిజంగా చూస్తే మాత్రం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. రోజుకు 100,000 కేసులు
ఈ దేశంలో పెరుగుతున్నాయంటే మన రాష్ట్రంలో కూడా ఎంతమందికి కరోనా వ్యాధి సోకిందో ఎవరు చెప్పుకుంటలేరు. సెకండ్ వేవ్లో కనీసం ఫస్ట్ వేవ్లో అన్న దగ్గడము జ్వరము ఈ తుమ్ములన్నీ వచ్చేది. ఇప్పుడు ఏ సింటమ్స్ లేకుండా కరోనా చాలామందికి సోకిందంటారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల ద్వారా కానీ ఎంజిఎంలో కానీ వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచి రోగి ఎవరైతే నిర్ధారణ అవుతారో అతన్ని ఐసోలేషన్లో పెట్టి రోగము ఇది వ్యాప్తి చెందకుండా ఉండేటట్టు చేస్తేనే కట్టడి చేస్తేనే ఈ వ్యాధి నిర్ధారణ అవుతుంది. మళ్ళీ రాత్రిపూట కూడా కర్ఫ్యూ పెట్టేది ఉంటే ఎలాంటి నష్టం లేదు, కానీ మీరు తూతు మంత్రంగా ఈ టెస్టులు చేయకుండా మళ్ళా ప్రజల మీద మీరు కరోనా ఉన్నది తీవ్రంగా ఉన్నది అని చెప్పి మళ్ళీ మీరు లాక్డౌన్ కనుక ప్రవేశపెట్టేది ఉంటే తినడానికి తిండి లేక పని చేసుకోవడానికి చాలామంది కూలీలు ఉన్నారు. వలస బతుకులు పోయి వలస కూలీలు కూడా చాలామంది అగమ్య గోచరంగా అయినారు కాబట్టి వాళ్ళందరి గోస దాక్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ చేతులలోనే ఉన్నది. ఈ టెస్టులు కనుక పెంచేది ఉంటే రోగం ఎక్కువ కాదు. కాబట్టి ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు, దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు. పక్క జిల్లాలోనే ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఫస్ట్ మీ ఇల్లు చక్క పెట్టుకోండి, మీ పక్కన ఉన్న ఎంజిఎం దవాఖానలో టెస్టులు పెంచండి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరగండి. కానీ ఈ ఎంజిఎంను ఇప్పటికైనా కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ టెస్టులు చేయించి కరోనా వ్యాధిని తొందరలోనే మీరు అరికట్టేది ఉంటే ప్రజలందరూ కూడా చేసుకొని బతుకుతారు అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అతిపెద్ద హాస్పిటల్గా ఉన్న వరంగల్ ఎంజిఎంలో ఇటు దాదాపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పూర్తిగా విఫలమయ్యారనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆర్టీపీసీఆర్కు సంబంధించి టెస్టులో ఇప్పటికే హైకోర్టు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టుకాయలేసింది. ఇలాంటి హాస్పిటల్లో కూడా ఇలాంటి చేయవలసిన అవసరం ఉంది. దీని మొత్తం మీద ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్టీపీసీఆర్ టెస్టుల పేరు మాత్రం దండుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తుంది. దీనిపైన కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించాయి. ఇది ఈనాటి స్పెషల్ డ్రైవ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ 5. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ హైదరాబాద్ 24/7.